హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఇస్మార్ సుజాత నేను ముందు వీడియోలో చెప్పినట్టు బోండాతో వచ్చేసానండి అదేనండి ముందు వీడియోలో చెప్పాను కదా రెడ్ రైస్తో దోశ పిండి అనేది రుబ్బుతున్నాను కొంచెం పిండి అనేది తీసుకొని నేను బోండా అనేది వేస్తున్నాను ఈ బోండా వీడియో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా అదే వీడియో అనమాట ఈ బోండాలోకి మనం టూ ఆనియన్స్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక గుప్పుడు కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి చేత్తో కట్ చేసుకుంటే ఓకే లేదంటే మన దగ్గర ఇలాంటి మిక్సర్ జార్ ఉంటే ఇందులో వేసుకొని కచ్చాపచ్చాగా పొలుగ్గా మిక్సీ అనేది పట్టుకోవచ్చు అనమాట నేను ఈ జార్ కొన్న దగ్గర నుంచి నాకు చాలా యూజ్ అవుతుంది ఆనియన్స్ కట్ చేసే బాధ లేకుండా కళ్ళమట నీళ్ళు కాచుకోకుండా నాకు చాలా యూజ్ అవుతుందండి ఈ మిక్సర్ జార్ నేను అమెజాన్లో తీసుకున్నాను ఈ కట్టర్ అనేది చాలా బాగుంది కంఫర్ట్ పట్టుక కూడా ఉందనమాట నాకైతే మీరు కూడా కావాలంటే అమెజాన్లో పెట్టుకోండి ఉంది నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను ఇలా కట్ చేసుకున్న వాటిని ఏదైతే మనం దోశ పిండి తీసి పక్కన పెట్టుకొని ఉన్నాం కదా అందులో వేసుకొని కొద్దిగా ఒక స్పూను జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఈ పిండి మనకి పులవాల్సిన పని లేదండి మనం పిండి పట్టుకోగానే వేసుకోవచ్చు అనమాట ఈ బోండా అనేది కొద్దిగా గట్టిగా చే రుబ్బుకుంటే పిండి అనేది మనకి బోండా కుండా స్ట్రెచ్చర్ బాగా వస్తుందనమాట అంటే ఎక్కువ పలచగా లేకుండా వాటర్ అనేది కలపకుండా మనం ఈ పిండితో బాగుండా వేసుకుంటే సూపర్గా ఉంటుంది అప్పటికప్పుడు రుబ్బుకున్న దోశ పిండితో వేసుకుంటేనే చాలా టేస్టీ ఉంటుంది అనమాట నేను ఈ రెడ్ రైస్ పిండితోనే వేసానని కాదు మామూలుగా దోసపిండి రుబ్బుకున్నా కూడా మనం మామూలు దోసపిండి రేషన్ బియ్యంతో కానీ మామూలు బియ్యంతో కానీ రుబ్బుకున్నా కూడా అప్పటికప్పుడు రుబ్బుకున్న దోసపిండితో ఇలా బోండా అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది నూనె కూడా ఎక్కువ లాగదండి అసలు అంటే అస్సలు లాగదండి ఎక్కువనే కాదు అస్సలు లాగదు నూనె చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి అయితే ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకొని నూనె వేడి చేసుకున్న తర్వాత అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత तర్వాత చిన్న సైజు బోండాగా వేసుకోండి ఎందుకంటే లోపల ఉడకాలి కాబట్టి పచ్చి పచ్చిగా లేకుండా మనకి బాగా ఉడికి రావాలి అంటే కొంచెం మీడియం సైజు బోండా అనేది వేసుకుంటే సరిపోతుంది మీరు ఎక్కువ బోండా అనేది వేసుకున్నారనుకోండి మళ్ళీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట అందుకోసం చెప్తున్నాను చిన్న సైజుగానే వేసుకోండి చాలా బాగుంటాయి అయితే ఇవి సూపర్గా వచ్చినాయండి రెడ్ రైస్తో రుబ్బిన పిండి కదా అసలు ఎట్లా వస్తాయో అనుకున్నాను నేనైతే చాలా బాగా వచ్చినాయి బోండా నూనె ఎక్కువ లాగా తాగలేదు అట్లా అని మనకి తోకలు కూడా ఎక్కువ రాలేదు ఎట్లా వచ్చినాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే మైసూర్ బోండా వచ్చినట్టు అలా రౌండ్గా వచ్చినాయి అనమాట చాలా బాగా అనిపించింది తినటానికి కూడా సూపర్ టేస్ట్గా ఉందనమాట ఏదో మనిషికి నాలుగు అన్నట్టు కాల్చుకున్నామే కానీ అసలు మొత్తం ఒకరు తిన్నా కూడా తినేయచ్చు అనమాట అంత రుచిగా ఉండేవి చాలా బాగున్నాయి ఈ వీడియో తీసి టెన్ డేస్ అయిపోయిందండి ఈరోజు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట అయితే దోశ పిండి రుబ్బి టెన్ డేస్ అయిపోయింది ఆ పిండి అయిపోయింది కూడా మళ్ళీ నేను ఈరోజు మినపప్పు రెడ్ రైస్ అనేది నానబెట్టుకున్నాను దోశకి అంత బాగున్నాయి దోశలు కూడా మీరు లాస్ట్ వీడియోలో కూడా చూసే ఉంటారు అంటే ముందు వీడియోలో కూడా నేను దోశ పిండి రుబ్బిన వీడియో దోశ ఎట్లా వచ్చింది అనేది కూడా పెట్టున్నాను ఆ వీడియో ఎవరైనా చూడనే వాళ్ళు ఉంటే చూడండి అసలు దోశ పిండి ఎంత మృదువుగా వచ్చిందంటే అంత మృదువుగా వచ్చింది ఈ బోండా కూడా అంతే టేస్ట్గా ఉంది దీంతో మనం ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు ఈ పిండి అంటే ఒకే పిండితో రుబ్బేసిన తర్వాత గట్టిగా రుబ్బుకున్నాం అనుకోండి రుబ్బుకునేటప్పుడు ఇడ్లీ పెట్టుకోవచ్చు దోశ వేసుకోవచ్చు ఇట్లా పునుగులు వేసుకోవచ్చు ఊతప్పం వేసుకోవచ్చు అట్లనే దెబ్బ రొట్టె కాల్చుకోవచ్చు ఇంకో విషయం తెలుసా మీకు నేను ఈ రెడ్ రైస్తో రైస్ కూడా వండి చూపిస్తాను మీకు అన్నాను కదా నేను ఆ రైస్ కూడా ఇవాళ వండాను ఎడిటింగ్ చేసి రేపు అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా షార్ట్ వీడియో కింద రైస్ కూడా బాగుంది కానీ ఎక్కువ తినలేమండి మామూలు రైస్ తిన్నట్టయితే తినలేము మనం గట్టిగా అంటే ఒక కాయలు కాయలుగా అట్లా అనిపించింది అనమాట విజిల్స్ కూడా ఒక పది పదిహేను విజిల్స్ రానిస్తే కానీ రైస్ అయినది ఉడకలేదనమాట కానీ హెల్త్ పరంగా చూసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి రెడ్ రైస్ డైట్ చేసే వాళ్ళకైతే చాలా ఉపయోగం అనమాట మామూలు వాళ్ళు అయితే తినలేరు అంటే అలవాటు పడ్డ వాళ్ళైతే వైట్ రైస్కి అలవాటు పడిపోయి ఉన్నాం కదా మనం అది అవదనమాట తినలేము అనమాట డైట్లో వాళ్ళైతే ఏదో కొంచెం తినగలరు ఒక టీ కప్పు ఒక చిన్న టీ కప్పు రైస్ అయితే తీసుకోగలరు అనమాట అందుకంటే ఎక్కువ తినలేరు నేను ఆ రైస్ వీడియో కూడా రేపు షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేస్తాను చూడండి నేనైతే ఈ బోండా ఈవినింగ్ స్నాక్స్ కింద వేశాను అనమాట ఆ రోజు టమాటా చట్నీ కూడా చేశాను ఇంకా టమాటా చట్నీతో చాలా టేస్ట్గా ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అదరహో అనకపోతే నా మీద ఒట్టనమాట అంత బాగుంటాయి అనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయి నాకు కామెంట్ చేయండి ఓకేనా మరి ఈ బోండా రెడ్ రైస్ బోండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ వీడియోస్ కోసం ఇస్మార్ట్ సుజాత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి